ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఆల్మోస్ట్ కలియుగం ఎన్నో పాదంలో ఉన్నాం తెలియదు, కానీ కలియుగంలో మాత్రం ఉన్నాం. ఈ వింతలు విచిత్రాలు చాలా ఏదో బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో వింతలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరో కొత్త వింతని డైరెక్టర్ శ్రీనివాస్ ఈ రోజున తెలుగు ప్రేక్షకుల ముందు రేపు ఆగస్టు 18వ తారీఖున తీసుకురాబోతున్నాడు. ఆ వింత ఏంటంటే, అబ్బాయే గర్భవతుడు ఆడపిల్ల కడుపుతూ ఉంటే గర్భవతి అనాలి, మగపిల్లుడు కడుపుతూ ఉంటాడు ఈ సినిమాలో, ఎక్కడైనా విన్నారా? అంచేత ఈ గర్భవతుడు సోహెల్, నార్మల్గా అందరినీ అటాక్ చేసే ఈ సోహెల్ ఇప్పుడు తనే అటాక్ చేయబడ్డాడు. సో విల్ స్టార్ట్ ది ఇంటర్వ్యూ విత్ ఫస్ట్ మన అటాక్ చేయబడ్డ గర్భవతుడు సోహెల్తో స్టార్ట్ చేద్దాం. మరి ఇంత ఇంత ఘోరమైన ఇంటర్వ్యూ ఇంట్రొడక్షన్ అయితే ఎక్కడ చూడలేదు సార్. ఇట్ డిజర్వ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మా నార్మల్గా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చాలా చెప్పాడు ఆయన, అది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే చాలా మంది నమ్మల. ఇప్పుడు ఒక్కొక్కటి జరుగుతూ వస్తున్నాయేమో. వైకాంటే బాయ్ బికమింగ్ ప్రెగ్నెంట్, అయ్యో అవ్వచ్చు సార్, ఇది చైనాలో ఇప్పుడు ఆల్రెడీ యూనో రీసెర్చ్ జరుగుతుంది, 10 ఇయర్స్ తర్వాత రావచ్చు. సో ఒకప్పుడు సరోగసీ అనేది మనకు నవేటోళ్ళు జరుగుతుంది కదా, కామన్ అయిపోయింది. ఎందుకంటే ఈ ఆడలతో ఎవడరా పడతాడు, అదేదో గొడవ మనమే పడితే బాగుండు. కోపం వచ్చిందా ఈ పర్స్పెక్టివ్ మీ దగ్గర నుంచి వింటున్నా? అంటే ఇప్పుడు ఆడవాళ్ళు మగాళ్ళ వల్ల ఎన్ని బాధలు పడుతున్నారో, మగాళ్ళు కూడా ఆడవాళ్ళ వల్ల అంతే బాధలు పడుతున్నారు అన్నది ఒక ప్రూవ్డ్ థియరీ. ఈ ప్రోవెర్బ్ ఎప్పుడైనా విన్నావో లేదో, ది మ్యారేజ్ ఈజ్ ఎ నోవెల్ ఇన్ విచ్ ది హీరో డైస్ ఇన్ ది ఫస్ట్ చాప్టర్ అని. అయితే వివాహం అనే పెళ్లి అనే పుస్తకంలో సార్ మొదటి అధ్యాయంలోనే హీరో చచ్చిపోతాడండి సార్. చెప్తా సార్, ఇలాంటి ఆప్షన్ వస్తే మాత్రం ధైర్యం తీసుకుంటా సార్, ఎందుకంటే ఇంత ధైర్యంగా మీరు ఓపెన్ చెప్తున్నారు మళ్ళీ మనం కాదు, అది పాయింటే కాదు. వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎక్కడ మనం భరించాలి, మనమే తీసుకొని మన మూడ్ స్వింగ్స్ మనమే కంట్రోల్ చేసుకోవడం బెటర్. సేఫ్ కదా, సేఫ్ అట్లా సార్ చెప్పేది అట్లా. హస్బెండ్స్ కూడా సేఫ్టీ వస్తుంది అని ఒక ఆలోచన ప్రతిపాదన చేస్తున్నాడు సోహెల్. అలా లేదు సార్, ఇప్పుడు 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 జనరేషన్ కూడా మారింది సార్. మీరు ఇప్పుడు ఫారం మాల్లో లేకపోతే ఎక్కడన్నా నెక్సెస్కో లేకపోతే ఇన్ఆర్బిట్కో ఈవినింగ్ వీకెండ్స్ వెళ్తే హస్బెండ్ వీళ్ళు బేబీస్ని క్యారీ చేస్తూ తిరుగుతున్నారు, లేడీస్ చక్కగా షాపింగ్ చేసుకుంటున్నారు. ఆ కల్చర్ మారింది కొంచెం. చాలా మేము ట్రైన్స్లో కూడా చూస్తున్నాం, ఫాదర్ జోక్ అడుతుంటే మదర్ హ్యాపీగా నిద్రపోతుంటుంది, ఆడవాళ్ళు చూసే లేడీస్ క్షమించండి అమ్మా, బట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ దట్ ఇన్ ది సొసైటీ. అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకోవట్లేదు, అర్థం చేసుకోబడుతున్నారు. అంటే రోజు ఒక శిక్షణ ఇచ్చేది లేరా, నువ్వు అర్థం చేసుకో, నువ్వు అర్థం చేసుకో, నువ్వు అర్థం చేసుకో అంటే తప్పనిసరి పరిస్థితుల్లో. సో అంటే అలా అర్థం చేసుకోబడిచ్చింది. ఇలా ఉన్నాడు నాకు పెళ్ళి అంటేనే భయం అవుతాను సార్, ఎందుకంటే బీయింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ నేను ఒకవేళ రేపటి రోజున నేను షూటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు హీరోయిన్లు ఉంటారు, ఏదైనా కాఫీ షాప్కి వెళ్ళొచ్చినా కూడా ఏడ పంచాయతీలు అయితేయో, అది అదొక భయం స్టార్ట్ అయిపోయింది. అట్లా అట్లనే అయిపోయింది జనరేషన్ ఇప్పుడు. అంటే ఏం చేసినా కూడా ఏదో వాళ్ళే మనల్ని పాయింట్అవుట్ చేస్తారు, మనం పాయింట్అవుట్ చేసుడు కాదు. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే వాళ్ళు మనల్ని పాయింట్అవుట్ చేసే ఇదికి వచ్చేసినాం మనం. ఎగ్జాక్ట్. సో అలాంటి నేను చాలా సిచ్యువేషన్స్ విన్నా నేను మా ఫ్రెండ్స్ దగ్గరనే. ఏంది భయ అది పార్టీస్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరం ఫ్రెండ్స్ అందరం పాడి ఎవరైనా మ్యారేజ్ అన్నోడు వచ్చింది అనుకో, వద్దురా నా పిల్ల అని పెడుతుందిరా, ఏమ పూర్లు ఉన్నారు ఇలా వద్దురా భయ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. బాబోయ్ అంత భయపడుతున్నారే భార్యలకి ఇంటిదారి? అయ్యో ఘోరం ఘోరం సార్, ఇది అంతేనా? అయ్యో నార్మల్గా వెళ్ళి జస్ట్ ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చిన, ఏ ఎందుకు ఇచ్చిన షేక్ హ్యాండ్, పోయి సముద్రం అడుగుతా. ఇప్పుడు నీ మ్యారేజ్ పరిస్థితి? నాకు అదే అర్థమైతే లేదు సార్, భయంగా ఉన్నా నేను. అవునా? భయంగా ఉన్నది ఎందుకంటే ఈ ఫీల్డ్ ఆ సరే అప్పటికి మనం మా ఇంట్లో మంచిగా ఉంటాం అంటే ఇంట్లో మంచిగా ఉన్నాం అనుకోండి. ఒక నిమిషం ఒక నిమిషం, ఇంట్లో టాలీవుడ్ సల్మాన్ కన్ఫ్యూజ్ సార్. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఒకవేళ నేను ఇంట్లో కూడా మంచిగా ఉన్నాను అనుకోండి, అంటే అమ్మాయిలతో పెట్టుకోకుండా నార్మల్ బయట జస్ట్ ఓన్లీ వైఫ్ పిల్లలు అది సినిమా చూస్తుంది, ఆ హీరోయిన్ ఎందుకు గట్టిగా హగ్ చేసుకున్నట్టు అనిపించింది, అనిపించింది నాకు అంత అవసరం లేదనిపించింది, నువ్వు ఎందుకు ఇచ్చినావు ఇప్పుడు నాకు హగ్ అవును అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఓకే, అది కూడా ఏటట్టున్నది అని చెప్పేసి భయం అవుతుంది. నువ్వు టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్లోకి వెళ్తున్నావు బాగా ముందే తెలుసుకుంటాను సార్ నేను, అంతేనా? ఆ ముందు తెలుసుకున్నదే మిస్టర్ ప్రెగ్నెంట్ ఒకటి చాలా, అందులో ఒక పాయింట్ ఇది ఒక పాయింట్. ఓకే,
లవ్లో పడలేదా ఎక్కడ? పడ్డాను సార్ లవ్ పడ్డా, లైక్ గాన్ లవ్ ఇస్ గాన్ అంటే. సరే ఈ అంత ఎక్స్పీరియన్స్ అయిన అనమాట. ఓకే, ఎంత ఎక్స్పీరియన్స్ వద్దురా బాబు మన ఫీల్డ్కి, లవ్లు ఇవ్వలు అవని సెట్ అవ్వ కెరీర్. అంటే సినిమా ఇండస్ట్రీలో హీరోలకి అంటే అంత స్వాతంత్రం లేకుండానే ఉన్నారంటవా సినిమా ఇండస్ట్రీ? డెఫినెట్లీ సార్, లేకుండానే ఉన్నారు సార్. అవునా? నువ్వు జనరలైజ్ చేసేస్తున్నావంటే సినిమా హీరోలు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నారు తెలుసా నీకు? అంటే ఒక్కటి సార్, నాకు ఎక్స్పీరియన్స్తో నేను చెప్తాను, నా ఎక్స్పీరియన్స్ అయితే అది. నేను ఎందుకంటే బీయింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ నేను ఏంటంటే ఇప్పుడు హీరోయిన్తో మాట్లాడద్దు, నేను బయట ఒకవేళ ప్యాకప్ అయిపోగానే వెళ్ళి కాఫీ షాప్కి వెళ్ళొద్దు అని అంటే ఇక అది నాకు అర్థమైతే లేదు. అంటే అప్పుడు ఫోన్ చేసి ఎందుకు అవసరం ఇప్పుడు కాఫీ షాప్లో? మరి అవన్నీ కొంచెం పవిత్ర బంధన్ సినిమాలలాగా అగ్రిమెంట్ రాసుకుని దాన్ని బట్టి నెక్స్ట్ అదే చేయాలి సార్. అంతేనా? నెక్స్ట్ అదే చేయాలి. చూసావు పవిత్ర బంధం? పవిత్ర బంధం అంటే లైక్ అదే మన మొత్తం అగ్రిమెంట్, అగ్రిమెంట్ మొత్తం అగ్రిమెంట్ రాసుకుంటారు. అలాంటిది ఏదైనా రెడీ చేసుకో, ఎందుకైనా సెక్యూరిటీ పెట్టుకుంటే మంచిది కదా. అదే సార్. అంటే నీకున్న భయానికి చెప్తున్నాను. అమ్మో భయం కాదు సార్, ఎవరికి భయం లేదు సార్, ఇక్కడ ఆయనకు భయం లేదా? అయ్యో సపోర్టింగ్ ఉంటారు అక్క బాబీ, కానీ ఒక్కొక్కసారి మనోడు కూడా అంటాడు సోహెల్ నీకు తెలియదు, అది నీకు తెలియదు టార్చర్. ఇగో నేను ఆల్రెడీ బోలేదు. నేను చూసిన కపుల్స్ లో ది బెస్ట్ కపుల్ మా డైరెక్టర్, మా డైరెక్టర్ గారి వైఫ్. ఎంతంటే ఈ సినిమానే ఆవిడకి డెడికేట్ చేశారు, ఆవిడ కోసం తీశారు ఆయన. అంత బెస్ట్ హస్బెండ్. ఒక్క నిమిషం, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సార్? ప్యాకప్ అయ్యా కాఫీ షాప్ కి వెళ్తారా మీరు? అది అక్కడ వస్తుంది ప్రాబ్లం. వెళ్ళరా మీరు? ఇంటికి వెళ్తారు, ఈయన కాఫీ షాప్ కి వెళ్తారు, అదే ప్రాబ్లం. ఐ టెల్ యు వన్ థింగ్, ఇప్పుడు చేస్టిటీ ఇస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ అని అంటే ఈ రోజు మంచి టాపిక్ నడుపుతాను సార్. కాదు ఇప్పుడు నువ్వు భయపడి ఇంటికి వెళ్ళిపోతున్నావా? ఈవెన్ టీమ్ కూడా నేను చెప్తా, వర్క్ చేసే టీమ్ కూడా వచ్చి చాయ్ తాగి ఒక 15 నిమిషాలు పని చేయకుండా బాత కానీ కొట్టి ఇట్లా కాదు. ఫస్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని తర్వాత ఎంజాయ్ చేయండి, హ్యాపీగా వెళ్ళి స్పెండ్. వర్క్ లేకపోతే అసలు రావద్దు. స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, అట్లా ఉంటుంది నా సార్. అది పెళ్ళి అయిన తర్వాత ఓకే అన్న, నేను ఒప్పుకుంటా కాదేం కాదు, కానీ పెళ్లి కాకముందు కూడా ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ అన్న, నువ్వు స్టోరీ చెప్పడానికి పోయినావు అన్న హీరోయిన్ కోసం. ఇప్పుడు నువ్వు ఒక కొత్త హీరోయిన్, ఇప్పుడు సెకండ్ హీరోయిన్, ఉన్నావు ఫస్ట్ హీరోయిన్, ఇప్పుడు స్టోరీ అదేంటి సినిమా రన్నింగ్ అవుతుంది, సెకండ్ హీరోయిన్ కావాలి, నువ్వు స్టోరీ చెప్పడానికి పోయినావు. ఆ రోజు పోయి నువ్వు డిస్కషన్ పెడతాను, పని మీదే డిస్కషన్ పెడుతున్నావు, సడన్గా ఇప్పుడు ఫోన్ చేసి బాబీ నేను డిస్టర్బ్ చేస్తుందా? చేయదు చేయదా? చేయదు చేయదు కదా. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నా, చేసేటోళ్ళు కూడా ఉన్నారు అంటున్నా ఇట్లా. కానీ నువ్వు అనలేదు ఒక్కొక్కసారి అంటే వాళ్ళు ఇప్పుడు అలక్కాదు శ్రీనివాస్, నీకు మ్యారేజ్ అయిపోయింది, కష్టమో నష్టమో నీ బాధలు నువ్వు పడుతున్నది పక్కన పెట్టు. కానీ ఇక్కడ మా మనాడి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు తను మ్యారేజ్ చేసుకోబోయే కుర్రాడు కదా, అందుకని ఈ ఈ ప్రాంతం ఎలా ఉంటుందని ముందుగా రెక్కీ నిర్వహించుకుంటున్నాడు. మ్యారేజ్ మ్యారేజ్ అనే ప్రాంతం ఎలా ఉంటుంది అక్కడ ఎలా ఉంటుంది కాదు సార్, ఐ స్వేర్ చెప్తున్నాను ఆయన చాలా సార్లు అన్నాడు సార్. లేదు ఆగన్నాను ఒకటి చెప్తాను, వాళ్ళు పొద్దున్నీ సాయంత్రం దాకా వాళ్ళు వాళ్ళకి వేరే ఇంకా లోకం ఉండదు, మన కోసమే వాళ్ళు పిల్లల్ని పెంచుతున్నారు, మనం మన మన గురించే కదా ఫ్యామిలీ అంటే. చెప్పని ఫస్ట్ చెప్పని. సో అప్పుడప్పుడు మనం బిజీగా ఉన్నా వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు ఏదో ఒక టైంలో ఒక్కొక్కసారి ఇప్పుడు వస్తే బాగుండు, ఇంట్లో మనం స్పెండ్ చేద్దాం, లేకపోతే బయటకు వెళ్దాం అనుకున్న టైంలో మనం ఏదన్నా బయట పనిలో ఉండి రాలేకపోయినప్పుడు అప్పుడప్పుడు ఎవరికైనా అది ఎవరింట్లో జరిగేదే సహజం. నువ్వు దాన్ని పట్టుకొని ఇంకా మొత్తం అలా ఉంటుంది అనుకోవటం నీ భ్రమ. నేను అదే చెప్తున్నా, దాన్ని పట్టుకొని అన్నావు చూడు. అంటే కొన్ని దెబ్బలు తిన్న తర్వాత మనిషికి జీవితంలో ఒక అనుభవం వస్తుంది. అది ఇప్పుడు మీరు అనుభవంతో మాట్లాడుతున్నారు, ఉన్నవాడికి ఇంకా దెబ్బలు తగలలేదు, అనుభవం రాలేదు, అందుకని కొంచెం మితిమీరిన ఉత్సాహంతో ఆలోచనలో పడుతున్నాడు. బట్ లెట్ అస్ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అంతే, మనం ఎండింగ్ చేసేద్దాం సార్. అదే ఆయన చెప్పిండు, ఎప్పుడే అన్నాడు అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి, అది వేరు అని చెప్పేసి అర్థం చేసి ఈయన అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి ఆయన అర్థం చేసుకున్నాడు, నేను అదే చెప్తున్నా ఇక్కడ, ఆయన అర్థం చేసుకున్నాడు ఏంటిది వాళ్ళు ఇంత చేస్తారు బట్ ఫీల్ అవ్వడం తప్పు లేదు అని. కానీ అక్కడ అర్థం చేసుకున్నాడు.